మిత్రులందరికీ వందనాలు. మనం చాలా వాటర్ బాటిల్స్ పారేస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో. ఫంక్షన్స్ కి, పార్టీలకి, అన్నిటిలో ఎక్కువగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడటం, పారేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువగా వస్తుంది. అయితే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని మనము చాలా ఉపయోగించి పక్షులకి అవసరమైన ఆహారాన్ని, నీళ్ళని అందించేందుకు ఒక ప్రయత్నం చేయవచ్చు. అందులో భాగంగానే మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ వాటర్ బాటిల్ కి ఈ కిందన ఒక రంధ్రం చేసాం, అలాగే దీనికి ఇటువైపు ఒక రంధ్రము, ఇటువైపు ఒక రంధ్రము చేసాం. దీనిని ఇలాంటి ఒక ప్లాస్టిక్ ప్లేట్ తీసుకొని దానికి ఒక వాషర్ ఇలా పెట్టి బోల్ట్ నట్టు బిగిస్తున్నాం. మనం దీనిని టైట్ గా బిగించుకోవాలి. ఈ విధంగా మనం టైట్ గా బిగించిన తర్వాత ఈ విధంగా టైట్ గా బిగించుకున్న తర్వాత దీనికి ఈ రెండు రంధ్రాలు ఉన్న దాన్ని మనం ఇలా బిగించుకోవచ్చు. అయితే ఇందులో మనం మేత వేసుకొని బిగించుకుంటే మేత పక్షులకి అనువుగా రాలుతూ ఉంటుంది. పక్షులు హాయిగా ఈ ప్లేట్లో దిగి తింటూ ఉంటాయి. ఇది మనకి చాలా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. వేస్ట్ ని మనం సద్వినియోగం చేయవచ్చు. అలాగే మనం ఏం చేస్తామంటే ఇలా ఒక చిన్న బౌల్ కి ఇలాగే మరలా తయారు చేసుకుని దానికి ఇందులో చిన్న కన్నం ఒకటి పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకొని దీని నిండా నీరు నింపుకొని ఇది ఇలా బిగించుకుంటాం. బిగించి పెడితే పక్షులకి నీళ్లు అందుబాటులో ఉంటాయి. పక్షులు ఇక్కడ వాలి ఇందులో నీరు తాగి వెళ్ళడానికి ఇది అనువుగా ఉంటుంది. ప్రధానంగా ఇది చిన్న పెట్లకు మనకు వస్తుంది. పెద్ద పెట్లకి మనం ఇంకా పెద్ద పెద్దవి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలాగా మనం ఒక పక్షులకు ఆహారాన్ని, పక్షులకు నీళ్లని అందించే ఫీడర్స్ ని తయారు చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరు వినియోగించండి. వేస్ట్ ని మనం సద్వినియోగం చేయొచ్చు. వేస్ట్ బాటిల్స్ ను పారాల్సిన పని లేదు. ప్లాస్టిక్ వేస్ట్ ని నివారించడానికి మనం దీని ద్వారా పక్షులకి ఆహారాన్ని, నీరును అందించడం ద్వారా వేసవిలో వాటికి ఆహారం, నీరు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా పక్షుల సంఖ్య పెరుగుతూ ఉంటే మనకి చక్కనే అడవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. పక్షుల ద్వారా అడవి వ్యాప్తి అనేది జరుగుతుంది. కాబట్టి పక్షుల కోసం మనం కొంత కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మీ రత్నం, గ్రీన్ క్లైమేట్ టీం.